దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులైనటువంటి ప్రపంచవ్యాప్తముగా ఉన్న నా స్వజనులు, స్వకీయులైన స్వభాషకు చెందిన తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, క్రీస్తునందు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, మీరందరూ బాగున్నారు కదూ? మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము అని పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఈ చక్కటి వాగ్దానాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అవును, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజలకు ఎన్నో అద్భుతమైన వాగ్దానాలను ఇచ్చాడు. వాటన్నిటినీ మన జీవితంలో స్వతంత్రించుకోవటానికి కావలసిన ప్రథమమైన ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి ఎప్పుడు మనలను మనం పవిత్రులుగా చేసుకుంటామో దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటికీ మనం వారసులు కాగలుగుతాం. దేవుడిచ్చిన ప్రతి వాగ్దాన ఫలాన్ని, ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఇది దేవుడు మనకి తెలియచేస్తున్న ఈరోజు వాగ్దానంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆశీర్వాదకరమైన వచనం. గనుక చిన్న ప్రార్థన, అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఎక్కి వివరించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, వాగ్దానపు దేవుడా, వాగ్దానమిచ్చి నెరవేర్చే మా సృష్టికర్త, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాకిచ్చినటువంటి చక్కటి వాగ్దానముకై స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన ఫలాలన్నీ కూడా మేము అనుభవించాలని, వాటిని స్వతంత్రించుకొని మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే మీ యొక్క నైనా మరి ఆలోచన. ఇన్నులకు స్తోత్రాలు. దాన్ని పొందుకోవటం కావలసిన ప్రత్యేకమైన వివరాన్ని, అవును నైనా, మా యొక్క శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్తమైన అపవిత్రత నుండి మమ్మను మేము అయ్యా పవిత్రపరచుకొనవలనని మీరు చెప్పిన మాట సత్యం. అట్టి కృప, దీవెన, ఆశీర్వాదము మాకు, మా కుటుంబాలకి మరి నిశ్చయముగా ఉండునుగా కాని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.